పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మరి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. సల్మాన్ తలుడు పైకి జాగ్రత్తగా విన్నాను. ఏమని రాయబడింది అక్కడ? నిశ్చయముగా అనగా అర్థమేంటి? ఖచ్చితముగా, ఇది గ్యారంటీ. ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, మా ఇంట్లో ఉండండి నాయనా, నా పక్కన ఉండండి ప్రభువా, మందిరంలో ఉండండి నాయనా, లేదా నేను పని చేసేట మీరు ఉండండి ప్రభు అని మనము ప్రార్థన చేస్తాం. మరి బైబిల్ ఏం రాయబడింది ఇక్కడ? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మనమేమో ఉన్నాడని ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడేమో లేడని రాస్తూ ఉన్నారు. మరి ఏది నిజమైనది, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకమందు నివాసము చేయడని రాశారు కాని మనలో లేడని రాయలేదు కదా, మన ఇంటిలో లేడని రాయలేదు కదా, మన హృదయంలో లేడని రాయలేదు కదా. ఈ లోకమందు, ఈ లోకము అనగా అర్థం ఏంటి అంటే అన్నిలు ఆచరించు స్థలమందు దేవుడు నివాసం చేసేవాడు కాదు. మొట్టమొదటిగా, రెండవదిగా అపవిత్ర స్థలములందు ఆయన నివాసము చేసేవాడు కాదు. మూడవదిగా ఎక్కడ అంటే పాపము జరుగు స్థలమందు దేవుడు నివాసము చేసేవాడు కాదు. ఇప్పుడు మీరు బాగా చెప్పండి, అపవిత్ర స్థలం ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుందా, లోకంలో ఉంటుందా? చెప్పండి గట్టిగా. లోకంలో ఉంటుంది. పాపము చేసే స్థలము మందిరంలో ఉంటుందా, లోకంలో ఉంటుందా? చెప్పండి గట్టిగా. లోకంలో ఉంటుంది. మరి దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడయ్యా అని అంటే ప్రతి మానవాళి హృదయంలో కూడా నివాసం చేస్తాడు మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని మందిరం నడిచినటువంటి ప్రతి పరిశుద్ధ స్థలంలో కూడా ఆయన నివాసం చేస్తాడు. లోకములో మరి పరిశుద్ధ స్థలము కానిది ఏంటి, పరిశుద్ధ స్థలం అనబడిది ఏంటి, అపవిత్ర స్థలము ఏంటి ఈ లోకములో అంటే మూడు విభాగాలుగా దీన్ని విభజించుకోవచ్చు. అపవిత్ర స్థలాలు ఏంటివి? దేవుడు ఇక్కడ నివాసం చేసేవాడు కాదు. ఆ స్థలాలను మనం గుర్తించుకోవడం ఎలాగా? మొట్టమొదటిగా ఎగ్జాంపుల్ విషయాన్ని తెలియపరుస్తాను. దేవుని నామము ఎక్కడైతే, గమనించండి, దేవుని నామం ఎక్కడైతే గణపరచబడదో ఆ స్థలం ఏమిగా పిలువబడుతుంది? అపవిత్ర స్థలముగా పిలువబడుతుంది. అదేంటనా, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు సినిమాలకు వెళ్తారు, అక్కడ ఎవరి నామం ఉచ్చరించబడుతుంది? సినిమా హీరోల పేర్లు ఉచ్చరించబడతాయి. అక్కడ ఆ స్థలానికి ఏమని పేరు పెడుతున్నాం? అపవిత్ర స్థలము అని. పాపపు స్థలము కాదది, అపవిత్ర స్థలం అని మనం పేరు పెట్టబడుతున్నాం. రెండవది ఏంటి అంటే విగ్రహ పూజలు జరుగు స్థలమున దేవుడు నివాసం చేసేవాడు కాదు. మూడవది ఏంటి అంటే చీకటి శక్తుల ద్వారా గాని, చీకటిలో పాపమును సంచరించుచున్నటువంటి ప్రతి స్థలం అందు గాని దేవుడు నివాసము చేసేవాడు కాదు, కానేరడు కూడా. మరి భూలోకమందు ఈ మూడు స్థలములలో ఎక్కడైతే మనం నిలిచి ఉన్నామో అక్కడ దేవుడు మనతో ఉండేవాడైనా కాదు. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాటను. నువ్వు అపవిత్ర స్థలంలో నిలబడుకుని ఉన్నావా అనగా విగ్రహ పూజల దగ్గర నిలబడుకుని ఉన్నావా, దేవుడు నీ దగ్గర నివాసం చేసేవాడు కాదు. రెండవదిగా పాపము చేసే స్థలంలో నువ్వు నిలబడుకుని ఉన్నావా, దేవుడు నీ దగ్గర నివాసం చేసేవాడు ఆయన కాదు. మూడవదిగా నీవు ఏ చోట దేవుని నామం ఉచ్చరింపబడినటువంటి చోట్ల నువ్వు నిలిచి ఉన్నావో ఆ స్థలమందు నీ దగ్గర ఆయన నిలిచి ఉండేవాడు కాడు. హల్లెలూయా. ఈ మూడు స్థలముల యందు కాక పరిశుద్ధ స్థలాలు మూడున్నాయి. మరి ఏంటేంటివి అనంటే నీవు నిలిచి ఉండు స్థలమును పరిశుద్ధపరచుకొని ప్రార్థనా స్థలముగా ధూపము వేసినప్పుడు అక్కడ ఎవరు నివాసం చేస్తారు? ఎవరుంటారండి? దేవుడు నివాసం చేస్తాడు. నేను పొలంలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆ స్థలం ఏమిగా మార్చబడుతున్నది?
పరిశుద్ధ స్థలముగా అది మార్చబడుతుంది. పరిశుద్ధ స్థలముగా మార్చబడినప్పుడు అక్కడ ఎవరు నివాసం చేస్తారు? దేవుడు నివాసం చేస్తాడు. అది ఇల్లైనా పొలమైనా చేస్తున్న పని దగ్గర అయినా గాని పడుకున్న పడక దగ్గర అయినా గాని ఆ స్థలము ఎలాగ మార్చుకోవాలంట? పరిశుద్ధ స్థలముగా నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీతో కలిసి ఆయన నివాసం చేయడానికి ఇష్టపడతాడు. రెండవ స్థలం పేరేం పేరు అనంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘము. ఇక్కడ ఆయన నిత్యము ఎప్పుడు కూడా కొనియాడబడేటువంటి స్థలం అది. ఇప్పుడు దేవుడు మందిరానికి వచ్చి ఎవరైనా కానీ వేరే దేవుల పేర్లు ఎత్తే వీలవుతుందా? లేదండి. లేదా వేరే ఒక పేరు మనం ధ్యానం చేసి ఆయన పేరు ధ్యానం చేసుకుని చప్పట్లు కొట్టే వచ్చే వీలవుతుందా? కాదు. దేవుని మందిరం ఎవరి పేరు తలంచుకుంటుంది? దేవుని పేరు మాత్రమే తలంచుకుంటుంది. కనుక ఆ స్థలము ఏమని పిలవబడుతుంది? పరిశుద్ధ స్థలం గాను అలాగనే పరిశుద్ధమైన మందిరముగా అది పిలువబడుతుంది. మూడవదిగా ఏంటి అంటే సమస్తమును దాగి ఉన్నటువంటి మన హృదయం అనే స్థలములో కూడా దేవుడు నిలిచి ఉండే స్థలం ఈ స్థలము. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే చెప్పండి, పూరించాలి దాన్ని. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అది, అది మోసకరమైనదండి. హృదయము మోసకరమైనది, అది బహు ఘోరమైనటువంటి వ్యాధి గలది. ఈ వ్యాధి కలిగిన దానిని బాప్తిసం తీసుకున్న ద్వారా ఈ స్థలం ఏమిగా మార్చబడుతుంది? పరిశుద్ధ స్థలంగా మార్చబడుతుంది. పరిశుద్ధ స్థలంగా మార్చబడినప్పుడు ఇక్కడ ఎవరు నివాసం చేస్తారు? దేవుడు నివాసం చేస్తాడు. కనుకనే మన హృదయంలో మనం పవిత్రంగా ఉండాలి. రెండవదిగా దేవుడి మందిరంలో నిలిచి ఉండాలి. మూడవదిగా నీవు నిలిచి ఉన్న స్థలాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు నీతో కలిసి ఆయన నివాసం చేస్తాడు. మనం దేవుడు మనతో ఉండాలనుకుంటామా ఉండకూడదు అనుకుంటామండి? ఉండాలనే కోరుకుంటాం. మళ్ళీ ఉండకూడదు అనుకునే సందర్భాలు ఎప్పుడన్నా లేవా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. బైబిల్లో ఒక మాట మీకు నేను తీసి చూపిస్తాను, చదవండి ఒకసారి. నెహెమ్యా 4:14 ఇక్కడ ఒక మాట రాయబడింది. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడుకుడి మహాగణుడును భయంకరుడను యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయండి. ఏ నివాసం అండి? మీ నివాసము మీకుండునట్లు ఏం చేయాలంట? యుద్ధము చేయుడి. అట్లాగే కిందని చదువుకుంటే 23:6 ఒకసారి మనం చదువుదాం. 23:6 ఒకసారి. నేను బ్రతుకు దినముల మీద వచ్చును చిరకాలము. అనగా ఇన్ని రోజులు అంటది పర్మనెంట్ గా చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇక్కడ మనం తీర్మానించుకోవాల్సిందే, రెండు విషయాలు తీర్మానించుకోవాలి. దేవుడు మనతో కలిసి జీవించాలనా, దేవుడు మనలో కలిసి నివాసం చేయాలంటే మూడు స్థలాలు ఉన్నాయని చెప్పాను. ఒకటేమో హృదయమని, రెండోది నీవు నిలిచి ఉన్న స్థలమని, మూడవది దేవుని మందిరం అని చెప్పాను నేను. ఈ మూడు చోట్ల నువ్వు నిలిచి ఉండాలి, ఈ మూడు చోట్ల దేవుడు మనతో ఉండాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయ తెలుసా? ప్రతి దినము యుద్ధము చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రతి దినము కూడా యుద్ధము చేస్తూనే ఉన్నాం. యుద్ధం చేయట్లేదా? వద్దు లేస్తాను, అబద్ధాలు ఆడకూడదని బైబిల్ చెప్తుంది. అబద్ధాలు ఆడుకోకుండా ఉన్నామా? అబద్ధాలు ఆడుతాం, దాంతో ఒక తెలియని ఒక యుద్ధం. వద్దు లేస్తానే ఏవేవో చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తాం, దాంతో తెలియని ఒక యుద్ధం. నీ నివాసము నీకు కలుగునట్లుగా లేదా నీ నివాసము నీకు దొరుకున్నట్లుగా నువ్వేం చేయాలంట? ప్రతిరోజు కూడా యుద్ధము చేయుడి. యుద్ధము చేయకుండా ఉండడానికి మన దగ్గర యుద్ధోపకరణములు ఏమైనా ఉన్నాయా అనంటే నిత్యము ప్రార్థించటమే యుద్ధోపకరణములు ధరింపజేసుకోవడం. మరి ఉదయం లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ఏ మనుషుడైనా కానీ మరి ప్రార్థనలో ఉండగలిగిన శక్తి ఎవరికైనా ఉందండి? ఇప్పట్లో ఇప్పుడు చేస్తున్న భక్తి పనులు ఎవరైనా కానీ క్రైస్తవులను పొడిచిన వారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మరి ప్రార్థన 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 అనే పదం ఎవరికన్నా వినపడుతుందా?
నిలబడదు. పొద్దులు లేదు ప్రార్థించి స్తోత్ర ప్రార్థన చేస్తుంటాం, తిరిగి మళ్ళీ మన పక్కన వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, మళ్ళీ కడుపు నీడ తింటాం, మళ్ళీ కడుపునేటప్పుడు ప్రభువానికి స్తోత్రం అని చెప్పేసి పడుకుంటాం. ఈ రెండు ప్రార్థనలు మాత్రమే మనం చేస్తున్నాం కనుకనే ప్రతి దినము ప్రతి విషయం అందు కూడా యుద్ధము చేయాలి. మనం యుద్ధము చేయకోకుండా ఉండాలి అంటే మనం నిత్యము ప్రార్థనలో ఉండాలి. నిత్యము ప్రార్థనలో ఉండాలంటే నువ్వు పోషించబడతావు అంటే పోషించబడతావు, కానీ విశ్వాసం మనలో ఉండదు. బాగా గమనించండి, నీ హృదయము నీ స్వాధీనంలో ఉండి దేవుడు నీలో నివాసం చేయాలంటే హృదయం నుంచి నువ్వు యుద్ధము చేయగలిగిన వాడవై నీవు ఉండాలి. రెండవదిగా, నీవు నిలిచి ఉన్న స్థలములో దేవుడు నీకు నివాస స్థలముగా ఉండాలి. నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నిలిచి ఉన్న స్థలములోనే నువ్వు అనేక యుద్ధాలు చేయాలి. మూడవదిగా ఏంటి అంటే, దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా మీరు యుద్ధాలు చేయాల్సిన వారుగా ఉన్నారు. దేవుని మందిరంలో యుద్ధాలు చేయాల్సిన పని ఏంటి అంటే, కార్యాలు జరిగినా జరగకపోయినా జరగలేదని అవిశ్వాసము పడేదానికంటే కూడా జరుగుతాయి అనేటువంటి విశ్వాసముతో నువ్వు యుద్ధము చేయగలగాలి. ఇలాంటి యుద్ధము చేస్తూ, ఇలా యుద్ధాలు రోజు చేస్తూ మనం ఎక్కడ నివాసం చేయాలంట, ఎక్కడ ఉండాలంటే మనము చిరకాలము కూడా యెహోవా మందిరములో మనం ఎలా ఉండాలంట, ఎప్పుడు నిత్యము వెలుగుచున్న దీపస్తంభములే మనము ఉండాలి. మనం ఈ కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చబడాలంటే ఈ కుటుంబాన్ని మనం దేనికి సమర్పించాలి, దేవుని రక్తానికి సమర్పించాలి, దేవుని నామానికి సమర్పించాలి. ఈ మూడు పూట్ల అనగా మూడు పూట్ల ధూప నైవేద్యములు సమర్పించాలనగా నిత్యము ముమ్మారు ప్రార్థన చేయగలిగిన ఏ గృహమైనా కానీ దేవుని యొక్క నివాస స్థలము గది మార్చబడుతుంది. దినన నివాస స్థలము అనగా అర్థం ఏంటి అంటే, దేవుడు నిలిచి ఉండు స్థలము అని మరొక అర్థాన్ని ఆ పదం ఇస్తుంది. నివాస స్థలము అనగా దేవుడు నిలిచి ఉండు స్థలము అని అర్థం వస్తుంది. మన భాషలో చెప్పాలంటే నివాస స్థలము అనగా అర్థం ఏంటంటే మనం సొంతంగా కట్టించుకున్న ఇల్లు అని అర్థం. మన లాంగ్వేజ్ లో మరొక భాషలో చెప్పాలంటే నేను ఉండే ఇల్లు అని ఇది నేను తెలియపరుస్తాను. కానీ వాక్య ప్రకారంగా నివాస స్థలము అనగా దేవుడు నిలిచి ఉండు స్థలము అని అర్థాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. అలాగనే యోహాను సువార్త 14:3 కూడా ఒకసారి మనం చదువుకున్నాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, చూడండి ఏమంటాడు అక్కడ, నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండులాగున. చాలండి, మొట్టమొదటిగా వచ్చిన ఏమని చెప్పాడండి, నేను నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చెయ్యను అంటున్నాడు. మళ్ళీ చివరిగా వచ్చేదానికి ఏమంటున్నాడు ఆయన, నేను ఎక్కడ ఉంటానో మిమ్మల్ని కూడా అక్కడికి నేను తీసుకుని వెళ్తాను, లేదా నేను ఎక్కడ నిలిచి ఉంటానో మిమ్మల్ని కూడా నేను అక్కడ నిలబెట్టుకుంటానని దేవుడు వాక్య ప్రకారంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఇందులో ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. ఏంటి అంటే, మనమున్న చోటికి దేవుడు వస్తాడా, దేవుడు ఉన్న చోటికి మనం వెళ్ళాలా? ఈ రెండు క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటిగా సింపుల్ గా నేను చెప్తాను, డెప్త్ గా అవసరం లేదు, సింపుల్ గా చెప్తాను. దేవుడు మనమున్న స్థలంలోనికి ఆయన వస్తాడా, లేదా ఆయన నిలిచి ఉన్న స్థలంలోనికి మనం తీసుకుని వెళ్తాడా? చివరిగా చదవబడిన మాట ఒక్కసారి చదువుమా, నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండులాగున. ఇక్కడ రాయబడింది ఏమని రాయబడిందండి, మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవుదును అని రాస్తున్నాడు. మరలా అన్న మాట మీరు గమనిస్తే, మొట్టమొదటిగా ఈ కృపాకాలంలో దేవుడి దగ్గర నువ్వు వచ్చేదానికంటే కూడా దేవుడే నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించడానికన్నా సంసిద్ధుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎక్కడ పరిశుద్ధ స్థలముగా మార్చి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ స్థలంలోనికి దేవుడే వచ్చి నువ్వు ఏం అడిగితే అది ఇస్తున్నాడు, ఏమి తడితే అది తీస్తున్నాడు, నువ్వు ఏం వెదుగుతున్నావు దాన్ని తీసి దేవుడు నీకు ఇస్తున్నాడు. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు సమృద్ధిగా ఇచ్చి నీతో కలిసి జీవించి ఆయన మరలా వచ్చి ఏమంటున్నాడండి, మరలా వచ్చి దేవుని రాజ్య నివాస స్థలానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా
పిలచిన వెంటనే రాగలిగిన పిలవ అంటే పలకగలిగినటువంటి వ్యక్తి శక్తి సమస్తము దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే అనా మరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు కదా అంటే వస్తాడండి. ఎందుకు రాడు? దేవుని సమయాన్ని దొంగిలించుకోకుండా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాడు. ఆదివారం దగ్గర కూడా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాడు అనుకో, దేవుడు వస్తాడు అని దగ్గరికి రాడు. ఏ స్థలం ముందు ఏ సమయం ముందు ఎక్కడ కేటాయించిన ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేస్తుడు. నిశ్చయముగా నా దేవుడు నీతో కలిసి నివాసం చేస్తాడు. అందుకే ఆయన అంటున్నమాట ఏంటంటే, నేను డైరెక్ట్ గా నేను తీసుకొని పోతాను అన్నట్లేదు అక్కడ, మరల అన్నమాట రాయబడింది. మరల అంటే అర్థం ఏంటండి, ఆల్రెడీ వచ్చి మరొకసారి రావడానికే మరల అనే మాటను మనం వాడతాం, అవునా కదండి. ఇప్పుడు వస్తాం, ఒక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మనం ఏం సమాధానం ఇస్తాను నేను మళ్ళా, ఎందుకు అట్లా? ఆల్రెడీ వచ్చాడు కనుక నేను మళ్ళా వస్తానని చెప్తాం. అదే నువ్వు ఒకేసారి వస్తున్న ఏమని చెప్తావు, నేను వస్తున్నాను అని సెలవిస్తాం, అంతే కదండి. ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాడు ఏమని చెప్తావు అండి, నేను మళ్ళా వస్తామంటారా అది వస్తానని చెప్తారా? వస్తున్నాను. అదే వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఉండమంటే మరి వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళా వస్తాను. అదే దేవుడు అంటున్నమాట. ఏంటి, దేవుడి దగ్గరికి ఆల్రెడీ వచ్చాడు, పిలిచిన వెంటనే నీకు కావలసినవన్నీ ఇచ్చాడు, కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడి క్రియ ఏమై ఉంటుంది, పరలోక మందు ఆనందించడానికి, పరలోక మందు సమస్తము కూడా సమకూర్చడానికి, పరలోక మందు నీకు నాకు అన్ని కూడా గృహమును ఏర్పాటు చేయడానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళాను పిలిచిన వెంటనే మరలా తిరిగి వచ్చి ఆయన ఎక్కడ నివాసం చేస్తాడో అక్కడ ఉండటానికి నిన్ను దేవుడు కొనుక్కోవడానికి మరలా తిరిగి వస్తాడు. హల్లెలూయా. అంటే నివాస స్థలము అనగా దేవుడు నిలిచి ఉండు స్థలము. మరి దేవుడు ఉండు నిలిచి ఉన్న స్థలము మూడే మూడు ప్రదేశాలు. ఒకటి దేవుని మందిరం అని, రెండు నువ్వు నిలిచి ఉన్న స్థలం అని, మూడవదిగా హృదయము. ఈ మూడింటిని పరిశుద్ధపరచుకోగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మనతో కలిసి నివాసం చేస్తాడు. మరి దేవుడు నిలవనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అపవిత్ర స్థలము, పాపము జరుగు స్థలము, అలాగనే మూడవది ఏం చెప్పారండి, దేవుని నామాన్ని ముత్సరించినటువంటి స్థలం. ఆ మూడు స్థలాల్లో దేవుడు ఎప్పుడు కూడా నివాసము చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు చేసి చోట దేవుడు నివాసం చేసేవాడు కాదు, చెడుపులు చేసి దగ్గర నివాసం చేసేవాడు కాదు ఆయన. అపవిత్ర స్థలం అనేది బయలుపరచబడిన తర్వాత అక్కడ దేవుడు ఏ మాత్రం క్షణిక పాటు కూడా అక్కడ నివాసం చేసేవాడు ఆయన కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎప్పుడైనా కానీ ఇది దేవుడి ఏర్పాటు అనే దానికంటే ముందుగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనము ప్రార్థన చేయగలిగిన వారమైతే నిశ్చయంగా దేవుడు మన సమస్తం కూడా చూసి కార్యాలు జరిగింప చేస్తాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మంచి చేస్తున్నానని, ఇది పరిశుద్ధ స్థలం అని, నేను చేసేది కరెక్ట్ అని, నువ్వు చేసేదానికంటే కూడా నేను చేస్తున్నది కరెక్టా కాదా, దేవుడు వింటాడా వినడా, ఇది సరైనదా కాదా అని నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రారంభించినట్లయితే నిశ్చయంగా సమస్తం కూడా దేవుడి చిత్తానుసారంగానే జరిగింప చేస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను, దేవుడు నివాస స్థలం అనేది ఎక్కడ మనం ప్రారంభిస్తాడు, దేవుడి చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే ఒక మంచి చిన్న మందిరం ఉన్నాడు, అక్కడ ఇంచుమించుకు 40 మంది ప్రార్థన చేసిన మందిరము. అక్కడ చిన్నపిల్లలు సండే స్కూల్ అందరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక అధికారి వచ్చేసి అర్జీ ఇచ్చాడు ఏమని, ఆ ఒకటి చెప్పేసి వెళ్ళిపోయాడు, నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఇంకో 10 రోజుల్లో మీ చర్చి పడగొట్టేస్తున్నాము, ఇక్కడ హైవే వస్తుందని చెప్పేసి అన్నారు. సండే స్కూల్ పిల్లలు అందరు కలిసి ఒకటే ప్రార్థన చేశారు సేవకులతో కలిసి, ఏమని, ప్రభువా మా చర్చి పడగొట్టకూడదు రోడ్డు కోసం, ఇదిగో వెళ్తే మా చర్చి ముందరన్నా వెళ్ళాలా, లేదా మా చర్చి ఎరగలన్నా వెళ్ళాలా అని వాళ్ళు ప్రార్థన చేశారంట. అధికారి ఇచ్చిన టైం ఎన్ని రోజులు అండి, ఎన్ని రోజులు ఇచ్చాడు ఆయన, వారం నుంచి 10 రోజులు టైం ఇచ్చాడు. ఆ వారం రోజులు కూడా పాపం చిన్న పిల్లలు ఉప్పుట తినకోకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. మరి 10వ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇదిగో మీ చర్చి ఏం పడగొట్టట్లేదు, మీ చర్చి ముందరగానే బైపాస్ పోతుందని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా. మరి ముందరంతా రోడ్డు నీట్ గా అయిపోతుంది, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా కాంపౌండ్ వాళ్ళంతా కట్టించుకుని దీనిని ఒక గొప్ప మందిరంగా అది మార్చబడింది. దేవుని నివాస స్థలం అనగా దేవుడు నిలిచి ఉండే స్థలంలో ఖచ్చితంగా దేవుడు ఉండాలి అంటే మన ప్రార్థన యథార్థంగా ఉండాలి, మన హృదయము గాని మనం నిలిచి ఉండే స్థలము కూడా పరిశుద్ధముగా మార్చబడగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మనతో కలిసి ఆయన ఉండడానికి ఏ మాత్రం కూడా ఆయన
ఆలోచన చేసేవాడు కాదండి. హల్లెలూయా. ఎప్పుడన్నా కానీ ఒక తప్పు చేస్తున్నప్పుడు సేవకుని కనపడుకున్నట్టు తప్పు చేయొచ్చు, లేదా విశ్వాసం కనపడకుండా తప్ప తప్పులు చేయొచ్చు, కానీ దేవునికి మరుగై ఉన్నది ఏమైనా ఉందా అండి? ఏది కూడా లేదు. అందుకే సమస్తము పరిశుద్ధపరచబడడానికైనా దేవుడు మనతో కలిసి ఉండడానికి, కానీ మనము నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనదా కాదన్నది మనము గమనించాలి. హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మీ అందరికి ఇవ్వాలి, అలాంటి దృఢమైన సంకల్పాన్ని మనందరికి ఇవ్వాలి. అంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలి? మొట్టమొదటి చిరకాలము దేవుని మందిరంలో నిలిచి ఉండాలి మొట్టమొదటిగా. అక్కడ పునాది వేసుకున్న మనందరము కూడా దేవుని నీడలో వెళ్తాం, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడతాం. ఏ స్థలం ఉంది, ఎక్కడ మనం నిలిచి ఉన్నామనేది ఖచ్చితంగా మన చుట్టుపక్కలని చూసుకొని నిలబడతాం. దానిని బట్టి దేవుడు మనతో ఉండాలా వద్దా అన్నది కూడా దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, బైబిల్ తీసుకుని మైండ్ షాప్ లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అసడానికి రాడు కదా. ఎందుకు? అపవిత్రమైన స్థలం, మద్యమును సేవించు వారి మధ్యలో దేవుడు నివాసం చేసేవాడు కాదు. కనుక దేవుడికి ఎందుకు కూడా యథార్థమైన విశ్వాసం దేవుడిని కనకరింపజేసి నడిపించదు కాక.